బుడమేరికి ఏదైతే ఇటు లెఫ్ట్ బండి మీద మూడు ఏదైతే బ్రీచెస్ 200 మీటర్ల పైబడి ఏదైతే పడ్డాయో, అదేవిధంగా అటు రైట్ బండి మీద 7 బ్రీచెస్ ఏదైతే పడ్డాయో, అదేవిధంగా ఏదైతే పులివాగు దగ్గర 3 బ్రీచెస్ ఏదైతే పడ్డాయో, మరి వెను వెంటనే అందులో కూడా ప్రత్యేకించి ఈ లెఫ్ట్ బండి మీద ఉన్నటువంటి ఆ 200 మీటర్ల 3 బ్రీచెస్ని ఆ గండ్లను పొడిస్తేనే ఆ యొక్క సింగినగర్ కానీ ఆ విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి వరద ఉధృతిని తగ్గించవచ్చు. ఎన్ని సహాయ సహకారాలు చేసినా కూడా, బాధ్యతలు తీసుకుని మనం పనిచేసినా కూడా ఈ గండ్లు పోడ్చకపోతే ఆ యొక్క సింగినగర్ కానీ ఆ యొక్క విజయవాడ పట్టణ ప్రజలకు కానీ ఉపశమనం ఇవ్వలేము అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఈ యొక్క గండ్లను పోడ్చడమే ధ్యేయంగా లక్ష్యంగా మాకు మానిటరింగ్ చేస్తూ, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా స్వయంగా ఈ గండ్ల దగ్గరికి వచ్చి ఆయన కూడా సూచనలు ఇవ్వడమే కాదు, ఏదైతే ఏజెన్సీని కూడా ఎన్ని కావాలితే అంతమందిని పెట్టుకుని ఈ ఎంత ఎక్విప్మెంట్ కావాలంటే అంత ఎక్విప్మెంట్ కూడా ఆయన ఎప్పటికప్పుడు మాకు అందిస్తూ ప్రతి 1 అవర్ కూడా క్లోజ్ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు ఎంత వర్షం వచ్చినా గాలి వచ్చినా కూడా దాన్ని కూడా మేము తట్టుకుని ఎదుర్కొని ఏదైతే అధికారులు కానీ అదేవిధంగా ఏజెన్సీలు కూడా వాళ్ళ యొక్క సహకారంతో ఆ బుడమేరు గండ్లను యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేస్తూ ఉన్నాం.